మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని విచిత్రమైన కృపను బట్టి ఈరోజు జీవఫలము అనే కార్యక్రమంలో మార్గముల గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు నడవలసిన మార్గములు, నడవకూడని మార్గములు ఏమిటి అని ఆలోచన చేస్తే, నడవలసిన మార్గములు పరిశుద్ధ మార్గము, మేలు కలుగు మార్గము, క్రీస్తు మార్గము, నడవకూడని మార్గము సోమరి మార్గము. నడవలసిన మార్గంలో మొదటి మార్గము పరిశుద్ధ మార్గము. యెషయా గ్రంథము 35:8 మనకి కనబడుతుంది. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మార్గము ఏర్పడబడును, అది రాజ్య మార్గంగా ఏర్పడబడును, అది పరిశుద్ధ మార్గం అనబడును అని తెలియపరుస్తుంది లేఖనం. ఆ పరిశుద్ధ మార్గంలో అపవిత్రులు పోనే పోకూడదు. అంటే ఎవరు వెళ్ళాలి అని ఆలోచన చేస్తే పవిత్రులు మాత్రమే, పరిశుద్ధ హృదయం కలిగిన వారు మాత్రమే ఆ మార్గంలో వెళ్తారని ఈ లేఖనము తెలియపరుస్తుంది. మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మనకిచ్చిన గ్రంథము పరిశుద్ధ గ్రంథము. వివాహము కూడా పరిశుద్ధమైనది, అలాగే దేవుడు కూడా పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక పరిశుద్ధులుగా మనం ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించి పరిశుద్ధుడైన యేసు దగ్గరికి వెళ్ళి పరిశుద్ధ మార్గంలో ప్రవేశించినట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అపవిత్రులు ఆ పరిశుద్ధ మార్గంలో పోకూడదు. అంటే ఎవరు వెళ్ళాలి అని ఆలోచన చేస్తే పరిశుద్ధులు మాత్రమే, లేక పవిత్రులు మాత్రమే కేవలము ఆ పరిశుద్ధ మార్గంలో వెళ్ళాలి. నీవు నేను మనం అపవిత్రతతో ఉంటే ఆ మార్గంలో ప్రవేశించలేము. నీవు నేను మనం పరిశుద్ధమైన హృదయంతో జీవించి పవిత్రమైన హృదయంతో నడుచుకొని ఉన్నట్లయితే ఆ పరిశుద్ధ మార్గంలో నడిచే అవకాశం మనకి దేవుడు ఇస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆ పవిత్రతను విడిచి పరిశుద్ధమైన హృదయంగా, పవిత్రమైన హృదయముగా మనం ఉండినట్లయితే ఆ పరిశుద్ధ మార్గంలో మనం ప్రవేశించగలుగుతాం. నడవలసిన మార్గంలో రెండో మార్గాన్ని మనం చూసినట్లయితే మేలు కలుగు మార్గము. యిర్మీయా 6:16 మనకు కనబడుతుంది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఏమిటి అంటే మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మనకి నెమ్మది కలుగును. నెమ్మది లేని మన బ్రతుకులలో నెమ్మది కావాలంటే మేలు కలుగు మార్గంలో ప్రవేశించాలి. ఆ మేలు కలుగు మార్గం ఏమిటి అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తే మనకు మార్గమే ఉన్నాడు. క్రీస్తు అనే బండ మీద నీ నా మనందరి హృదయాన్ని స్థిరపరచుకుని బలపరుచుకుని ఆ మేలు కలుగు మార్గంలో మనం పయనం చేసినట్లయితే దేవుడు మన జీవితాల్లో నెమ్మదిని అనుగ్రహిస్తానని తెలియపరుస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే నెమ్మది కలుగును ఎప్పుడు అంటే ఆ మేలు కలుగు మార్గంలో పయనం చేసినప్పుడు, ఆ మేలు కలుగు మార్గంలో నడిచినప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది. కనుక ఆ మేలు కలుగు మార్గంలో మనందరం ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. కనుక ఆ మార్గంలో మనందరం పయనం చేసి మేలును పొందుకొని నెమ్మది కలిగి జీవించాలని ఆశపడుతున్నాం. అలాగే నడవలసిన మార్గంలో మూడవ మార్గము క్రీస్తు మార్గము. అపొస్తల కార్యంలో 19:23 మనకు కనబడుతుంది. ఆ కాలమందు క్రీస్తు మార్గము గూర్చి చాలా అల్లరి కలిగాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గమును, అంటే పౌలు గారు ప్రసంగాలు చేస్తూ లేకపోతే యేసుక్రీస్తు గురించి అనేక చోట్ల తెలియపరుస్తున్నప్పుడు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగాను. అంటే క్రీస్తు అనగా అభిషిక్తుడు. కనుక క్రీస్తు మార్గము అనగా అభిషిక్తుని మార్గము
గూర్చి అనేక మంది అల్లరు చేశారు. అంటే దేవుడి గురించి చెప్తుంటే పౌలు గారు అనేక మంది హేళన చేసిన వారిగా, అనేక మంది దూషించిన వారి, లేకపోతే అల్లరి చేసిన వారిగా ఉన్నారు. కనుక ప్రి సహోదరి సహోదరుడా, క్రీస్తు మార్గంలో మనం ప్రయాణం చేస్తే, క్రీస్తు మార్గంలో మనం నడిచినట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. క్రీస్తు మార్గంలో మనం ప్రయాణం చేయకుండా మన ఇష్టానుసారమైన మార్గంలో ప్రయాణం చేస్తే మన జీవితాల్లో శాంతి సమాధానాలని చూడలేము. కనుక ఈ రోజున ఈ క్రీస్తు మార్గంలో పయనించాలని, యేసుక్రీస్తు పరిశుద్ధ మార్గంలో జీవించాలని, అలాగే మేలు కలుగు మార్గంలో జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈరోజు నడవకూడని మార్గం ఏమిటి అని ఆలోచన చేస్తే సోమరి మార్గము. సామెతల గ్రంథము 15:19 మనకు కనబడుతుంది, సోమరి మార్గము ముళ్ళ కంచే. దేవుడు సోమరి గురించి ఒక చక్కటి మాటను తెలియపరుస్తున్నాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. ఇక్కడ మనం చూసినట్లయితే సోమరి అనగా బద్ధకముగా పనిచేసేవాడు. కనుక సోమరి మార్గము ముళ్ళ కంచె కాబట్టి సోమరి మార్గంలో పయనం చేస్తే, అంటే సోమరిలాగా మనం జీవిస్తే, సోమరిలాగా ప్రవర్తిస్తే దేవుని వాక్యం చదవటంలో, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటంలో, ప్రార్థించుటలో సోమరిలాగా మనం ఉన్నట్లయితే మనం మేలుల్ని చూడలేము. మీ సహోదరి సహోదరుడా, నీవు నేను మనం పరిశుద్ధ మార్గం కలిగి, మేలు కలుగు మార్గం కలిగి, క్రీస్తు మార్గంలో మనం జీవించినట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. సోమరి మార్గంలో మనం పయనం చేస్తే మనం అద్భుతాలని చూడం. అనేక సార్లు అంటూ ఉంటారు, వీడు సోమరండి అంటారు. అంటే వాడు ఆలస్యంగా వెళ్ళినా, వెళ్ళవలసిన టయానికి వెళ్ళకుండా కొంచెం నిర్లక్ష్యంగా వెళ్ళినా వాడిని ఏమంటారంటే, వీడు సోమరండి, చెప్పిన పని చేయడండి అంటారు. కనుక సోమరిలాగా మనం ఉండకూడదు, కానీ చురుకైన వారిగా, చురుకైన వ్యక్తులుగా మనం జీవించినట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక నడవలసిన మార్గం ఈరోజు పరిశుద్ధ మార్గము, మేలు కలుగు మార్గము, క్రీస్తు మార్గము, నడవకూడని మార్గము సోమరి మార్గము. నీవు నేను మనం పరిశుద్ధ మార్గంలో, మేలు కలుగు మార్గంలో, క్రీస్తు మార్గంలో జీవించినట్లయితే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రవదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, మహాగండ మమ్మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, ఈరోజు నడవలసిన మార్గాల్ని మాకు తెలియపరచాలి. పరిశుద్ధ మార్గము నీవు, పరిశుద్ధుడు, మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా చేయాలని ఆశపడుతున్న దేవా నీకు వందనాలు. మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి, అపవిత్రత తొలగించి పరిశుద్ధమైన హృదయాన్ని దయచేసి పవిత్రులుగా నీ సన్నిధిలో ప్రవేశించేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. అలాగే మేలు కలుగు మార్గంలో పయనం చేసేవారిగా, నడిచేవారిగా, సాగేవారిగా ఉండేటట్టు సహాయించే క్రీస్తు మార్గంలో నేను జీవించి నీ సువార్తను అనేక మందికి తెలియపరిచి అనేక మంది నీవి తట్టు తిప్పేవారు ఉండేటి సహాయించే. సోమరి మార్గంలో ఎక్కడ మేము ప్రవేశించేవారికి కాకుండా నీ అడుగు జాడల్లో మేము జీవించి బ్రతికి అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించేవారు ఉండేటి సహాయం. హజరడైన యేసు క్రీస్తు నామలు అడిగి పెడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.